హాయ్ అండి జలచాపలతోటి పులుసు ఇలా పెట్టి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ మట్టి పాత్రలో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసి పచ్చివాసన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి చిన్న స్పూను పసుపు వేసి కట్ చేసుకున్న ఒక టమాటా వేయండి టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి అంతా బాగా ఒకసారి కలుపుకుని చేపలు వేసుకోవాలండి ఈ చేపల మధ్యలో ఎలా ఘాటు పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ వెళ్తాయండి చేపల్లోకి వెళ్ళి చేప లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుంది మూత వేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మూత వేసుకుని ఇంకొక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికిన దాంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవటమే మట్టి పాత్రలోనే వండాలని ఏమీ లేదండి మామూలు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు ఉంటే మట్టి పాత్రలో చేయండి బాగుంటుంది చూసారా స్టవ్ ఆపేసినా కానీ మట్టి దాంట్లో చేశాను కదా ఇంకా ఉడుకుతూనే ఉంది కూరా ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్